జగనన పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేదవాడు కలగా భావించినటువంటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 నెరవేర్చబోతున్నట్టు చెప్పారు. ఉండూరు గ్రామంలో 75 మందికి సెంటున్నర భూమి కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ సృష్టిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి ప్రకృతి చేత అనేక వర్గాలను పొందుతున్నాడని, ప్రకృతి ప్రదర్శించిన సౌరశక్తి, గాలి, జలాలు, వాతావరణం మనిషి జీవించడానికి కారణమని, ఇందులో ఏది లేకపోయినా మనిషి మనుగడ సాగదని, అందుకే జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడే జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు అని అన్నారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటడం వల్ల ప్రాణాధారమైన ప్రాణవాయువును ప్రతి ఒక్కరికి అందివ్వగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ డైరెక్టర్ పట్నాల గణపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ పండు గోవిందు, ఆర్డీఓ ఎం గాంధీ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత విప్లవ సాధకుడు జగనన్న. అంటే జగనన్న అంటే ఈ జగత్తుని అన్ని రకాల సంరక్షించాలనేటువంటి లక్ష్యం కలిగినటువంటి నాయకుడు. వారి పేరున జగనన్న పచ్చతోరణం ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో, ఏదైతే ఒక పేదవాడు తన జీవితంలో కలగా భావించినటువంటి నిద్ర లేచిన వెంటనే అది భ్రాంతిగా మారిపోయి, అయ్యో నేను ఒక సొంతింటి వాడిని అవుతానా, ఈ దేశంలో పుట్టిన నాకు కనీసం జీవించడానికి ఒక సెంటు నెలైనా లేదేంటి, నా తాత నా తండ్రికి ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇవ్వలేదు, నేను నా బిడ్డలకు ఇవ్వలేనా అని భావించేటువంటి వారికి కలని కలకాదు అది నిజమని, ఆ నిజాన్ని రేపు 15 పేదల ఇళ్లకు చూపించదలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఈ గ్రామంలో సుమారు 75 మందికి 1 ఎకరా 70 సెంట్లు స్థలాన్ని ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేసే దానిలో భాగంగా జగనన్న పచ్చతోరణాన్ని ఈరోజు ప్రారంభించాం. ప్రధానంగా ఈ సృష్టిలో జనించినటువంటి ప్రతి వ్యక్తి సృష్టి చేత, ప్రకృతి చేత అనేక వరాలని పొందుతున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది సౌరశక్తి. సూర్యుడు ఫ్రీగానే మనకు కాంతినిస్తున్నాడు. గాలి, అది క్షణం కూడా ఆగితే మనం ఉండము ఈ లోకంలో, అటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వాయువు, ప్రకృతి ప్రసాదించినటువంటి జలాలు, ప్రకృతి ప్రసాదించినటువంటి వాతావరణం, పర్యావరణం. ఈ సందర్భంలో జగనన్న చేసిన గొప్ప ఆలోచన ఏమిటంటే, సమాజానికి ఎవరు ఎక్కువ ఉపయోగపడతారు, ఎవరి ఉపయోగం ఎంత అని ఆలోచించేసి ఇవాళ జగనన్న పచ్చతోరణాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా ఆలోచించండి, మనిషి తన పుట్టుక నుండి పెరిగిన తర్వాత సంసారం తర్వాత వృద్ధాప్యం తర్వాత మరణం. నిత్యము మనం ప్రకృతితో ప్రయాణిస్తున్నాం. మనకి పిల్లలు ఎంత ముఖ్యమో, మనకి జన్మనిచ్చినటువంటి ఈ ప్రకృతి అంటే భూమి అంతే ముఖ్యం. ఈ ప్రకృతి రక్షణకి పర్యావరణం పరిరక్షణ. ఆ పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వాయు రక్షణ కోసం వృక్షాలని మనం నాటాల్సినటువంటి అవసరం ఉంది. వృక్షో రక్షిత రక్షిత అని ఆర్యోక్తి. ఆ వృక్ష రక్షణ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతి వ్యక్తి కనీసం ఒక పిల్లవాడితో సరిపెట్టుకునేటువంటి తల్లిదండ్రులు కూడా 10 మొక్కలను పెంచాలి. ఆ 10 మొక్కల వల్ల వందలాది మందికి ప్రాణవాయువు, నిత్యము ప్రాణాధారమైనటువంటి వాయువుని పరిశుభ్రంగా ఇవ్వగలుగుతున్నాము. ఈ వాయు రక్షణ మన బాధ్యత. పర్యావరణ పరిరక్షణలో భాగమే జగనన్న పచ్చతోరణం. జగనన్న ఇచ్చిన పిలుపుని బాలు నుంచి వృద్ధుడి వరకు స్వీకరించి ఈ సంవత్సర కాలంలో నేను నా పిల్లల కోసం ఎంత చేస్తున్నాను, లేదా నేను నా కోసం ఎంత చేసుకుంటున్నాను అనేటువంటిది ఆలోచిస్తూ, ఈ సమాజం కోసం ఎంత చేయాలి, ఈ ప్రకృతి మాత నాకు జన్మనిచ్చి
ఈ ఫ్రీగా అంటే ఖర్చు లేకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి వాయువునిచ్చి రక్షించినటువంటి ప్రకృతి మాతని మరలా నేను రక్షించడం కోసం, అంటే తల్లి రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటాడో తనయుడు. తల్లికి నువ్వు సేవ చేయలేకపోవచ్చు, కానీ ప్రకృతికి సేవ చేయడానికి నీకు అననిచ్చిన అవకాశం ఉంది. అదే వృక్ష సంపదని పెంచడం. ఆ వృక్ష రక్షిత రక్షిత జగనన్న పచ్చతోరణంలో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రామచంద్రపురం వాసులకి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి సమాజం పట్ల, ఈ ప్రకృతి పట్ల, మనం జీవించేటువంటి పరిసరాల పట్ల, మనం ఏర్పరచుకోవలసినటువంటి పర్యావరణం పట్ల అవగాహన కలిగిన ప్రతి వ్యక్తి ఈ వర్షాకాల సమయంలో కనీసం ఒక్కరికి 10 మొక్కలైనా నాటండి. ఆ నాటి ఈ ప్రకృతి మాతకి రుణాన్ని తీర్చుకోండి. అది జగనన్న పిలుపుగా, వారి సేవకుడిగా నేనిచ్చేటువంటి పిలుపుగా మీరందరూ స్వీకరించమని సందర్భంగా కోరుతున్నాను.